Welcome to TV11, నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో స్థానిక సాయి తిరుమల ఫంక్షన్ హాల్లో కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్లో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదింటి వారికి నేనున్నానంటూ భరోసాతో ఆడబిడ్డలకు కష్టాలను తీర్చే విధంగా చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడం గర్వంగా ఉంది అని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు మండలంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కులు 19 మందికి ఇవ్వడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్లాస్టిక్ రహిత భూతాన్ని తరిమివేయాలని, చేతి సంచులు వాడాలని మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్ గారి సతీమణి గాయత్రి ఎమ్మెల్యే చేతుల మీదుగా చేతి సంచులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ శ్రీధర్ గౌడ్, గాడి కృష్ణమూర్తి, అనిల్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, నాగభూషణ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, రామకృష్ణ, గోపాల్ యాదవ్, చిట్టెం యువసేన నాయకులు పాల్గొన్నారు. ఇంతకుముందు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అంటే ఒక పట్టణం. పట్టణంలో ఎట్లా నివసించాలి, ఏ విధంగా నివసించాలి అనేది కూడా అది 100 సంవత్సరాలు ప్రతి గ్రామంలో కడి చెత్త మరియు పొడి చెత్త అని రెండు గ్రామాల పెట్టడం జరుగుతుంది. అంటే మా TV11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.